ఇయర్స్ నా పేరు వెంకట్. మనం ఇప్పుడు రైట్ కార్స్ లో ఉన్నాము. మనకు రైట్ కార్స్ వచ్చేసి ఎర్రగడ్డ గుబురుగడ్డ ఆపోజిట్ లో ఉంటుంది. ఇక్కడ మనకు టోటల్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్ని దొరుకుతాయి. 2014 మోడల్ నుంచి మనకు 3 ఇయర్స్ వారంటీ వస్తుంది. ఆ 3 ఇయర్స్ ఏమేమి కవర్ అవుతుందంటే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ కవర్ అవుతుంది. ఇంజన్ కానీ, గేర్ బాక్స్ కానీ, ఆటోమేటిక్ గేర్ బాక్స్ కానీ ఇవన్నీ కవర్ అవుతుంది మనకు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా కార్లు ఉన్నాయండి. మీకు ఏమైనా డౌట్ ఉందా, ఏమైనా క్లారిటీ కావాలన్నా కింద టూల్ అయితే నెంబర్కి మీకు కాల్ చేయాల్సి వస్తుంది. మన బ్రాంచ్ మయ్యాపూర్లో ఉన్నది, ఇటు ఎర్రగడ్డలో గూగుల్ టెట్ ఆపోజిట్లో ఉన్నది. ఎర్రగడ్డ గూగుల్ టెట్ ఆపోజిట్ రైట్ కార్స్ అండ్ మయ్యాపూర్లో కూడా మనకు ఇంకో బ్రాంచ్ ఉందండి. మనకు టోటల్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ఈ బ్రాంచ్కి వచ్చేసి మీ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే చాలా వెహికల్స్ ఉంటాయి, చూడండి ఒకసారి. ఇప్పుడు మనం i10 గ్రాండ్ గురించి చెప్తున్నాము. i10 గ్రాండ్ లో దీంట్లో మనం చూసినట్టయితే ఇది మోడల్ వచ్చేసి 2016 మోడల్. 2016 మోడల్ 45,000 తిరిగింది వెహికల్. మనం వైట్ కలర్ లో i10 గ్రాండ్ చూస్తున్నాము. చూడండి ఒకసారి వెహికల్ ని మొత్తం. చూసుకుంటే మనకు దీంట్లో ఫాగ్ ల్యాంప్ ఉంటుంది. మన మంచు ప్రదేశాలలో ఎక్కడ మంచు కురిసినప్పుడు ఈ ఫాగ్ ల్యాంప్ మనకు చాలా యూజ్ అవుతుంది. మనం ఇటు చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ మిర్రర్ సిస్టమ్ ఉంటుంది. దీనికి ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది. మనం డ్రైవర్ సీట్ల నుంచి దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బటన్ తోటి. అలానే చూసుకుంటే మన ఇక్కడ చూడండి, ఈ డిజైనింగ్ కంపెనీ తోటి వచ్చే డిజైనింగ్. ఇది చాలా వెహికల్స్ కి i10 గ్రాండ్ కి ఈ డిజైన్ రాదు. కాకపోతే దీనికి ఒక స్పెషల్ ఉన్నది. ఆ స్పెషల్ మీకు నేను చెప్తాను కొద్దిసేపట్లో. మీకు ఆ స్పెషల్ ఏదో చెప్తాను. మరి ఇక్కడ చూసుకుంటే ఇది పెట్రోల్ వెహికల్ అండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు దీనికి ఒక స్పెషల్ ఉన్నది. ఆటోమేటిక్ దీనికి ఆల్రెడీ డిజైన్ గురించి అని చెప్పాను. ఈ స్పెషల్ వచ్చి దీంట్లో ఏంటంటే 20th anniversary లో ఇది స్పెషల్ గా రెడీ చేశారు ఈ వెహికల్ ని. ఇటు చూసుకుంటే గ్రాండ్ i10 స్పోర్ట్స్ 1.2 ఇంజన్ అండి. ఇది 1200 cc ఇంజన్ ఉంటుంది. మనం డిక్కీ స్పేస్ చూసుకుంటే మాత్రం, డిక్కీ చూడండి, ఇప్పుడు మనం డిక్కీ స్పేస్ చూసుకుంటే ఇది 265 లీటర్స్ అండి. ఇది మనకు స్టెప్ని చూసుకుంటే ఇంతవరకు స్టెప్ని వాడలేదు. అలానే ఉన్నది సీల్ టైర్ చూడండి, స్టెప్ని కూడా మీకు ఓకే. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకు లోపల ఇంటర్నల్ గురించి మాట్లాడుకుందాము. ఆ ఇంటర్నల్ లో మనకు చూడండి, ఈ డిజైన్ చూడండి. ఈ డిజైన్ మనకు ఇంత i10 గ్రాండ్ లో ఈ డిజైన్ ఉండదు. కాకపోతే ఈ డిజైన్ ఎందుకు ఇచ్చారంటే, ఇది స్పెషల్ ఎడిషన్ అని చెప్పి చెప్పాను కదా, 20th anniversary స్పెషల్ ఎడిషన్. దాని గురించి మనకి డిజైన్ ఇచ్చాడు. చూసిన డిజైన్ చూసుకోండి ఒకసారి. ఇటు చూసుకున్నట్టయితే మనకు చిన్న స్క్రీన్ ఉంటుందండి. ఇక్కడ ఈ స్క్రీన్ లో బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. ఆ బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు స్టీరింగ్ లోనే మనం టోటల్ మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ గానీ, నెక్స్ట్ కాల్స్ గానీ, కాల్స్ లిఫ్ట్ చేయడం, కాల్ కట్ చేయడము, లేదా చూసుకుంటే మోడ్ గానీ, మొత్తం సిస్టమ్ మొత్తం మన హ్యాండ్ లోనే ఉంటుందండి. స్టీరింగ్ లోనే మనం సెట్ చేసుకోవచ్చు ఏదైనా సరే. మనం ఇంత ముందుకు ఆటోమేటిక్ మిర్రర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ మిర్రర్ గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే మనకు ఆటోమేటిక్ మిర్రర్ చూడండి ఓకే. మనకి ఇక్కడ బటన్ ఇచ్చాడండి. మన హ్యాండ్ తోటే మనం హ్యాండిల్ చేసుకోవచ్చు, దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ లెఫ్ట్ ఆర్ రైట్ అని ఇచ్చాడు. ఈ బటన్ రైట్ లో పెట్టుకొని ఇలా మూవ్ చేసుకుంటే బయట మీకు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మిర్రర్ చూడండి.
మనము కార్ లో కూర్చున్నట్టయితే చాలా కంఫర్ట్ ఉంటుంది అండి. చూడండి ఎంత రిలీఫ్ గా ఉందో, ఫ్రీగా కూర్చుండగలుగుతాం మనము. మనం ఇట్లా చూసుకుంటే వెనక వాళ్ళకు కూడా ఏసీ సెంట్రల్ ఏసీ ఇచ్చాడు వెనక వాళ్ళకు కూడా చూడండి. మన నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ప్రతి ఒక్క దానికి మనకు ముందటనే మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోనికి ఆప్షన్ ఉంటుంది. కానీ దీనికి అట్లా కూడా కాదండి, వెనక మీకు ఏసీ కిందనే మీకు ఆప్షన్ ఇచ్చారు చూడండి. మన వెనక వాళ్ళకు కూడా మనం ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉండదు మనకు. ఓకే, ఇప్పుడు మనం కార్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నాము. i10 గ్రాండ్ గురించి 2016 మోడల్ ఇది, మనం టోటల్ అన్ని చెప్పుకున్నాము. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ ఆపోజిట్ రైట్ కార్స్ కి మీరు రావచ్చు, వచ్చి మీరు డీటెయిల్స్ గా మీరు కనుక్కోవచ్చు. లేదు అని అనుకుంటే మీరు కాల్ చేయాలనుకున్న నెంబర్ కింద మీకు కనిపిస్తుంది కదా నెంబర్, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే క్లారిటీగా తెలుసుకోవచ్చు అండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ. నా పేరు వెంకట్, రైట్ కార్స్.